హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ టాక్స్ ఇవాళ నేను శనగలతో దోశలు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను మనం డిఫరెంట్ డిఫరెంట్గా దోశలు తయారు చేస్తే పిల్లలు కూడా తినడానికి ఇష్టపడతారు అంతేకాకుండా ఇది హెల్త్ కూడా చాలా మంచిదండి మరి ఇలాంటి దోశను మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే ఒకసారి ఈ రెసిపీ చూసి నచ్చితే ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఒక కప్పు శనగలు తీసుకోవాలి వీటిని చిన్నదలని కూడా అంటారండి వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని శుభ్రంగా కడిగి అవి నిండేంత వరకు నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత అరకప్పు బియ్యం తీసుకోవాలి అంటే ఒక కప్పు శనగలకు అరకప్పు బియ్యం తీసుకుంటే సరిపోతుంది వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని బాగా శుభ్రంగా కడిగిన తర్వాత దాని నిండుగా నీళ్లు పోసుకొని ఈ రెండింటిని మనం ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి అంటే రాత్రంతా నానబెట్టుకోవాలి లేదా మీ దగ్గర అంత టైం లేకపోతే ఆరు నుంచి ఏడు గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది నేనైతే రాత్రి అంతా నానబెట్టుకున్నానండి చూడండి మార్నింగ్కి బాగా ఉబ్బాయి కదా అలాగే బియ్యం కూడా బాగా నానాయి ఇప్పుడు ఈ నీళ్ళన్నింటినీ బాగా శుభ్రంగా కడిగి వంపేసుకుందాం తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి శనగలు వేసుకోవాలి తర్వాత బియ్యం కూడా వేసుకుందాం చాలా తొందరగా అయిపోతుందండి ఈ దోశలు చాలా బాగుంటాయి తినడానికి కూడా తర్వాత ఒక పచ్చిమిర్చి మీరు కారం ఎక్కువ తినాలనిపిస్తే రెండు వేసుకోండి కొద్దిగా అల్లం ముక్కలు కొంచెం కొత్తిమీర తర్వాత పావు టేబుల్ స్పూన్ జీలకర్ర ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాం నీళ్ళు ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదండి కొద్దిగా వేసి ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనిని ఒక గిన్నెలోకి తీసుకుందాం దీనిని పురియో పెట్టుకోవాల్సిన అవసరం లేదండి వెంటనే దోశలు వేసుకోవచ్చు లేదా మీ దగ్గర టైం ఉంటే ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు కొద్దిగా వంట సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం చూడండి ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది మనం దోశలు మామూలుగా వేసుకుంటాం కదండి ఆ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన దోశ పినాన్ని పెట్టుకొని దానిపైన ఆయిల్తో గ్రీస్ చేసుకుందాం అది హీట్ అయ్యాక మనం తయారు చేసి పెట్టుకున్న దోశ బ్యాటర్ని వేసుకొని ఈ విధంగా జాగ్రత్తగా దోశలాగా రౌండ్ చేసుకుందాం పెనం మరీ ఎక్కువగా హీట్ అయితే ఇది వేసుకోవడానికి సరిగా రాదండి చూసుకొని కొంచెం మీడియం హీట్లో ఉన్నప్పుడు దోశ వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఒకవైపు బాగా రోస్ట్ అయింది కదండీ జాగ్రత్తగా రెండో వైపు తిప్పుకుందాం చాలా ఈజీగా అయిపోతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంతేకాకుండా ఇది హెల్త్ కూడా చాలా మంచిది చూడండి రెండో వైపు కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిని తీసేసుకొని పక్కన పెట్టుకుందాం చూడండి ఎంత బాగా వచ్చిందో దోశ క్రిస్పీ క్రిస్పీగా మనం రెండోసారి దోశలు వేసుకునేటప్పుడు ప్యాన్ బాగా హీట్ అయి ఉంటుంది కదండి దాన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఈ విధంగా నీళ్లతో చిలకరించి ఒక డ్రై క్లాత్తో తుడిచేసుకోవాలి అప్పుడే అది హీట్ అడ్జస్ట్ అవుతుందండి ప్యాన్ ఇప్పుడు దానిపైన దోశ బ్యాటర్ వేసుకొని దోశలాగా రౌండ్గా చేసుకోవాలి మీరు నీళ్ళు చిలకరించుకోకుండా డైరెక్ట్గా దోశలు వేసుకుంటే అది ఈ విధంగా రౌండ్గా రాదండి ప్యాన్ కతుక్కొని వెళ్తుంది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇది పుట్నాల పౌడర్ అండి పుట్నాల పప్పు ఉప్పు కారం మిక్సీలోకి వేసుకొని ఇలా పౌడర్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుందాం మీకు నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనె వేసుకోవచ్చు దీన్ని రెండో వైపు తిప్పాల్సిన అవసరం లేదండి ఇలాగ ఫోల్డ్ చేసుకొని తీసేసుకోవాలి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందాం అంతేనండి శనగల దోశ రెడీ అయిపోయింది దీనిని ఏ చట్నీ సర్వ్ చేసుకోవచ్చు డిఫరెంట్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి